హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం ఇంట్లో ఒకే ఒక కొబ్బరికాయ ఉంటే చాలు ఎంతో ఈజీగా చక్కగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా అండ్ చాలా చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు అంతేకాదు పాటుగా మనం బయటకునే ఎన్నో రకాల రెసిపీస్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని తెలిస్తే ఇక మీద మనము బయట ఎప్పుడు కొనుక్కోము సో చాలా మంచి రెసిపీ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అంతకుముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం ముందుగా ఒక రెండు పచ్చి నేను తీసుకున్నాను ఇలాగా సన్న సన్నగా తరిగేసుకుని ఉంచుకోవాలి ముదురు కొబ్బరికాయ కనుక ఉంటే ఈ రెసిపీకి చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఈ ము బ్యాచెస్ వైజ్ గా ఇలా మిక్సీ జార్ లోకి యాడ్ చేసేసుకుని ముందుగా వాటర్ని యాడ్ చేసుకోకుండా ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ఒకటి నుంచి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ కొంచెం ఎక్కువైనా మరేం పర్లేదు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా మనకి థిక్ ఫ్రెష్ కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఒక స్ట్రైండర్ ని ఉంచుకొని మనము దీని అందరినీ వడగట్టేసుకుని తీసేసుకోవాలి చూసారు కదా ఇలా కానీ లేదంటే చేతులతో కానీ బాగా పిండేసుకొని మనము కోకోనట్ మిల్క్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి లేదంటే ఏదైనా క్లాత్ లో వేసేసుకుని పిండేసుకున్నా కూడా మనకి కోకోనట్ మిల్క్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది మనం తీసుకునే కొబ్బరి కాస్త ముదురు కొబ్బరి అయితే మనకి ఈ పాలు అనేవి కాస్త ఎక్కువగా వస్తాయి అండ్ థిక్ వస్తాయి చూసారు కదా సో ఇలాగే మనం రెండో బ్యాచ్ని కూడా వేసేసుకొని కోకోనట్ మిల్క్ని ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని తీసేసుకోవాలి సో ఇలాగా మనము ఫ్రెష్ కోకోనట్ మిల్క్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు వారాల వరకు స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఏదైనా పులావుల్లోకైనా లేదంటే చాలా రకాల కూరల్లో కూడా మనము ఈ కోకోనట్ మిల్క్ ని ఉపయోగించుకుంటాం కదా సో ఇప్పుడు మనము తీసి ఉంచిన ఈ కోకోనట్ మిల్క్ ని మీకు క్లియర్గా తెలియడం కోసం నేను ఒక గాజు కంటైనర్లో వేస్తున్నాను ఈ కంటైనర్ని ఆరు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి డీ ఫ్రిడ్జ్లో కాదు లో మనకి కొబ్బరి పొడి ఉంది కదా దీన్ని ఒక బాణల్లోకి వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఓ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి డెసికేటెడ్ కోకోనట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్ మనకి చాలా రకాల స్వీట్లలో చట్నీలలో చాలా ఈజీగా దీన్ని యూస్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇలాగ రెడీ అయిన డెసికేటెడ్ కోకోనట్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక ఓన్ చేసుకున్నామంటే వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు చాలా ఈజీగా మనము చాలా చాలా రెసిపీస్కి అయితే యూజ్ చేసేసుకోవచ్చు సార్ కదా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి డెసికేటెడ్ కోకోనట్ రెడీ అయింది సో ఇలా మనం ప్రిపేర్ చేసేసుకుంటే బయట కొనాల్సిన అవసరమే ఉండదు సో పర్ఫెక్ట్ అయిన ఎండు కొబ్బరి పొడి ఇంట్లోనే చాలా చాలా ఈజీగా తయారైపోయింది మరి ఇంకా బయట కొనాల్సిన అవసరం ఏమి ఉంటుంది చెప్పండి సో స్టోర్ చేసుకొని రెండు నెలల వరకు చాలా హ్యాపీగా మనం యూజ్ చేసేసుకోవచ్చు రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో సిక్స్ అవర్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనము తీసుకొని చూసేద్దాం చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మనకి పైన క్రీమ్ అనేది సపరేట్ అయ్యి కింద వాటర్ అనేది వేరే అయిపోతుంది ఇప్పుడు చాలా ఈజీగా చక్కగా మనము క్రీమ్ని అయితే తీసేసుకోవచ్చు నేను చెప్పాను కదా వాటర్ కాస్త ఎక్కువైనా పర్లేదు అని సో ఎంత వాటర్ వేసినప్పటికీ ఇక్కడ సపరేట్ అయిపోతుంది కాబట్టి మనకి టెన్షన్ అవసరం లేదు పక్కగా కొలతతో వాటర్ వేసుకోవాల్సినంత అవసరం లేదు చూసారు కదా మనకి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం వలన చాలా ఈజీగా క్రీమ్ను అయితే సపరేట్ చేసేసుకోవచ్చు ఎంత ఈజీనో కదా ఈ ప్రాసెస్ అనేది ఇలాంటి క్రీమీ క్రీమీ కోకోనట్ క్రీమ్ని ఐస్ క్రీమ్స్లో కానీ రెసిపీస్లో కానీ రెస్టారెంట్లలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా సో ఇక్కడ మిగిలిన ఈ వాటర్ని కూడా అసలు వేస్ట్ చేయకుండా మనం పులావ్లో కానీ లేదంటే కర్రీస్లో కానీ యూస్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మనం రెడీ చేసి ఉంచిన క్రీమ్ని ఇక్కడ ఒక బాణల్లోకి యాడ్ చేసేసుకోవాలి ప్రిఫరబుల్గా మీరు నాన్ స్టిక్ కడాయి తీసుకుంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది అంతేకాదు స్టిక్ కడాయిలో మనము ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచుకొని కుకింగ్ ప్రాసెస్ అనేది త్వరగా చేసుకోవచ్చు లేదంటే అడుగంటేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూసారు కదా మనకి చాలా త్వరగానే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు మనం తీసిన కోకోనట్ మిల్క్ అయినా కూడా డైరెక్ట్గా ఇలా బాణల్లో వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా క్రీమ్ సపరేట్ చేసుకొని చేసుకుంటే చాలా క్విక్గా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా సో మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది మీకు కొంచెం ఆయిల్ వైట్గా కావాలి అనుకుంటే ఇక్కడే మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేకపోతే మరి కాస్త గోల్డెన్ రంగు వచ్చేంతవరకు ఉంచితే సరిపోతుంది సో ఇది కాగుతున్నప్పుడు మనకి మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనె స్మెల్ అయితే గుమ్మలాడుతూ ఉంటుంది ఇల్లంతా సో ఈ కన్సిస్టెన్సీలోకి ఈ కలర్లోకి వచ్చేసరికి మనము స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి కడాయిని కాస్త ఏటవాలుగా ఉంచి ఇలాగా చల్లారేంత వరకు ఉంచేస్తే మనకి ఎక్కువ కష్టపడకుండా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఇలా సపరేట్ అయిపోయిన ఆయిల్ని స్ట్రైనర్ పెట్టేసుకొని స్ట్రైన్ చేసేసుకొని తీసుకోవడమే ఎంత ఈజీగా ఎంత క్విక్గా మనం స్వచ్ఛమైన కొబ్బరి నూనె ప్రిపేర్ చేసేస్తామో చూసారు కదా మనకి రెండే రెండు కొబ్బరికాయలతో ఇంత నూనె అయితే వచ్చేసింది సో అది కూడా చాలా చాలా ఈజీగా ఈ స్వచ్ఛమైన కోకోనట్ ఆయిల్ని హెయిర్ కానీ స్కిన్కి కానీ లేదంటే ఏదైనా కుకింగ్ రెసిపీస్లో కానీ చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఎలా అనిపించింది మీకు రెసిపీ నచ్చింది కదా సో తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి తప్పకుండా ట్రై చేయండి